రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం మారెంపల్లి గ్రామం నుండి టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు నీలప్ప విరుపాక్షప్ప గారి ఆధ్వర్యంలో దాదాపు 40 కుటుంబాలు సీఎం వైఎస్ జగనన్న పాలన మెచ్చి సంక్షేమ పాలన ద్వారా ప్రజలకు జరుగుతున్న మంచిని చూసి రాయదుర్గంలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్న కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మగట్ట జెడ్పీటీసీ పిఎస్ మహేష్, మండల కన్వీనర్ బోయ మంజునాథ్, వైఎస్ఆర్సీపీ నాయకులు గొల్లపల్లి లక్ష్మీకాంతరెడ్డి, క్లాస్ వన్ కాంట్రాక్టర్ కాంతారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గుమ్మగట్ట మండలం మారెంపల్లి గ్రామంలో దర్దాపు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ జీవితకాలము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కార్యకర్తలు ఆ ఊర్లో మంచి నాయకులు లీడర్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంత మంచి చేస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తూ వాళ్ళు ఏం లాభం పొందుతున్నారో వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు. వాళ్ళు టీడీపీలో ఉన్నంత వరకు వాళ్ళేం లాభాని కోసం ఎవరు లేరు, వీళ్ళు ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఉన్నారు. ఈరోజు వాళ్ళకి అర్థమైంది, తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా ఇలాంటి పథకాలు ఏమీ పెట్టలేదు. ఈరోజు అమ్మఒడి అనుకోండి, చేయూత అనుకోండి, చేదోడు అనుకోండి, రైతు భరోసా అనుకోండి, విద్యా దీవెన అనుకోండి, వసతి దీవెన అనుకోండి, ఆహార మిత్ర అనుకోండి, చెప్తూ పోతే ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతా ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని బలపరచడం మన బాధ్యత అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏ స్వార్థం లేకోకుండా కూడా ఈరోజు ప్రజలకి మంచి జరిగితే చాలు, మంచి వాళ్ళు మనం సమర్థించాలా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల పట్ల అంతా కూడా ఆలోచన చేసిన తర్వాత రాబోయే రోజులలో కూడా ఇంకా మరింత మంచి జరగాల, ప్రజలకి మంచి చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరవుతూ ఉన్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.